ఏం పేరే? కొట్టలేలే. ఏ ఊరు? కసంపేట. కసంపేటలో ఎన్ని ఎకరాలలో భూమి? ఎన్ని ఎకరాలు? ఎంత ఎంత పండింది? అందాది ఎన్ని బస్తాలు ఇది? పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి 40,000 అయింది. 40,000 అయింది. ఏమైంది వడ్లు కొనడానికి ఏమైనా ఉన్నారా? కొట్టలేరు వాడు, కేసీఆర్ చచ్చిపోయినా కొంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆడే కేసీఆర్ వరి వద్దంటాను కదా, మరి ఏ పంట ఎత్తు వరి ఎత్తే వేసుకొస్తాం. అంతేనా? ఇంకా భూమి నమ్ముకున్నందుకు వరి వేసుకుని వస్తే మరి ఎట్లా అందరికి అంతే? ఏం పడతాయా? రాగాల బియ్యంగలు పడతాయా? గోధుమలు పడతాయా? వేరే పంట పండుగ పాలకూర పడుతుందా? ధనియాలు పడతాయా? ఏం పడతాయా? ఏం పడే? ఇప్పుడు మార్కెట్ లో బారదాని లేదు. 25 రోజులు మార్కెట్ అంటే బారదాని లేదు, నీళ్ళ సప్లై లేదు, లైట్ల సప్లై లేదు, ఏం లేదు. పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకుంటూ ఎత్తే అమ్ముకుంటూ ఎత్తు అయితే మరి ఎట్లా ఎట్లా బతుకుతావు? ఏం బతుకుతాం? ఇక రెస్పాన్స్ అయితే అయిపోతా చూస్తాను. సాయిల్ హెల్త్ కార్డు గిట్లు ఉన్నా నీకు? అంటే భూమిలో ఎంత ఎరువులు వాడాలి అని టెస్ట్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది, అది కేసీఆర్ అందరికి ఇచ్చిందా అని చెప్పిండు. ఇయ్యలే నీ చుట్టుపక్కల వాళ్ళకి ఇట్లా ఎవరికి ఇచ్చిండు? అన్ని అబద్ధం మాటలు అంటూ అన్ని అబద్ధం మాటలు. రుణమాఫీ అయిందానే? రుణమాఫీ కట్టగలదే. కట్టగలదా? ఎందుకు కాలే? మాది వాగమ్మడి కొన్ని 1,000 ఎకరాలు ఉన్నాయి, వాగమ్మడి పోరాలని కాలేదు. రైతు బంధు గిట్లా ఏం లేదు? రైతు బంధు లేదు, ఏది బంధు లేదు. ఎన్ని ఎకరాలు? ఎన్ని చూడక లేదు. మొత్తం ముందుగా 2 ఎకరాలు ఉన్నాయి నీకు? మొత్తం మీద వరి ఎత్తు? వరి ఎత్త. ఇక వేరే చేయాలంటే నీ వల్ల కాదు. ఎంత లాభం వస్తుంది అనుకుంటాను? గిట్టుబాటు జరగబోతుంది? లాభం వస్తుంది. ఆడికాడికి అయితేనే, ఆడికాడికి వస్తేనే దేవుడు అని మొక్కుతారు. ఆడికాడికి వచ్చేదాని గురించి నాని ఇంత ఇబ్బంది పడి చేసి ఏం చేయాలి? కేసీఆర్ మరి ఎట్లా బతుకుతారా మీరు? ఏం చేస్తాం? ఇక ఆశీర్వదించు ఇదన్నా పెట్టుకొని, పావులో పాడ మిగిలితే మళ్ళీ ఆశీర్వదించు పెట్టుబడి పెట్టుకొని అయ్యన్నా మిగిలితే అంటే ఆశీర్వదించు పెట్టుకుంటే వాడు అసలు ఆడతారా? ఆశీర్వదించు అసలు ఇంకా కొనంటాడు కదా.